అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయంలో నేడు స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ స్పందన కార్యక్రమంలో నల్లచూరు మండలంలోని రైతు సమస్యలు, రోడ్ల సమస్యలు, మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి నల్లచూరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం చేసే మార్గంలో మండల సమస్యల మీద ముందరి తీసుకొని పోవడానికి ఈ రోజు ఉన్నటువంటి ఇందుపూర్ పార్లమెంటు పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల్లో స్పందన కార్యక్రమం గ్రీవెల్స్కి అటెండ్ కావడం జరుగుతూ ఉంది. దీనికి ఈరోజు ముఖ్యంగా ఓబీసీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, అదేవిధంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, మండల అధ్యక్షులు మరియు ముఖ్యమైన నాయకులంతా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పరిస్థితుల్లో ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసిన తర్వాత కొంత హోప్ వచ్చింది. ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ ఎంఆర్ఓ గారు ఈరోజు ఉన్నారు, ఆయన పరిష్కార మార్గం సావధానంగా వినడం జరిగింది. నిజంగానే ఈ పరిష్కార మార్గాలలో ముఖ్యంగా పీఎం కిసాన్కు సంబంధించి 400 మంది రైతులువి అతి దారుణంగా, అతి అన్యాయంగా రెవెన్యూ శాఖ వారు ఇంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్ఓరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, పూర్తిగా వాళ్లకు పీఎం కిసాన్కి సంబంధించినవన్నీ డబ్బులు రానికుండా హోల్డ్ చేయడం, అదేవిధంగా ఈ రోజున్న పరిస్థితుల్లో అస్తావ్యస్తంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు, హిందూ శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఈరోజు వరకు భూమి చూపించకపోవడం, అదేవిధంగా రహదారులన్నీ పూర్తిగా ఇబ్బంది పడిపోతూ ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉన్నాయో దాని కింద ఒక రోడ్డు కూడా ఈరోజు నల్లజరు మండలంలో చాలా వరకు ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గ్రామాలలో పట్టుకొమ్మలుగా ఉండాలని నరేంద్ర మోడీ గారు కలలు కన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా బీజేపీ పార్టీ ముందర తీసుకొని పోయే స్వల్పంలో దాదాపు 27 లక్షల మందికి ఇండ్లు ఇస్తే ఈరోజు నల్లజరు మండలం కూడా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మండలంలో లేదని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్తో కూడా మాట్లాడతాం. ఈ గ్రీవెన్స్కు సంబంధించి ముఖ్యంగా మా కార్యకర్త గణేష్ నాయక్ సంబంధించి 4 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా ఈరోజు మార్చలేని దుస్థితులు ఈ ప్రభుత్వం ఉందంటే ఇలా గ్రామ సచివాలయాలు మరియు అదేవిధంగా వాలంటీర్లు మరి ఇంత వ్యవస్థ పెట్టుకొని ఏం చేస్తామని అర్థం కావట్లా. ఈ విషయాలన్నీ పరిష్కార మార్గాలు ఒక వారంలో అంటే నెక్స్ట్ గ్రీవెన్స్కు చూపించకపోతే ఆ విషయాల మీద ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. జరగబోయే రోజుల్లో రైతులకు అన్యాయం జరిగితే ముఖ్యంగా ప్రధానమంత్రి యొక్క కిసాన్ పథకం ఏదైతే ఉందో 6000 రూపాయలు వాళ్ళకు పడలేదు. ఆ డబ్బులకు సంబంధించిన విషయంలో ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానన్నారు. ఆ విషయం మీద ఖచ్చితంగా ముందరికి తీసుకొని పోతాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం పేరుకు మాత్రమే అన్ని చెప్పుకుంటా ఉంది, కానీ ఈ రోజు వరకు చేసినట్టు ఏమీ లేవు. పూర్తిగా ఈ రోజున్న పరిస్థితుల్లో 6 లక్షల కోట్లు అప్పు చేసిందంటే పుట్టబోయే బిడ్డకు కూడా దాదాపు ఈరోజు 1 లక్ష రూపాయలు అప్పు పెట్టింది. అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి 6 లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టింది ఈ ప్రభుత్వం. ఈ రోజు వరకు కుడి చేతి ఇస్తుంది, ఎడమ చేతి పీకేసుకుంటా ఉంది. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా, దేశమంతా కూడా పెట్రోల్ ధరలు తగ్గితే ఇక్కడ మాత్రం తగ్గించరు, ఏమన్నా మాట్లాడితే ఇడ్డూరంగా మాట్లాడతారు. కనుక జరగబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద ఇందుపూర్ జిల్లా పార్టీ ఖచ్చితంగా ముందరికి తీసుకొని పోతాం. అదేవిధంగా ప్రతి గ్రీవెన్స్ కూడా అటెండ్ అయ్యి ఏదైతే పేద ప్రజలకు సంబంధించిన విషయాలంతా కూడా నేను ముందరికి తీసుకొని పోతామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సత్యసాయి వాటర్కి సంబంధించిన బిల్స్ ఇవ్వడం కానీ ఈరోజు ఆ మహానుభావుడు ఆ వాటర్కి సంబంధించిన స్కీమ్స్ ఇస్తే ఈరోజు వరకు బిల్ ఇవ్వడం, సఫిషియెంట్గా వాటర్ రాకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కల్లిగీత కార్మికులకు సంబంధించిన విషయంలో మరి భూమి ఏదైతే కేటాయించినారో దాంట్లో చెట్లు నిర్దాక్షిణ్యంగా కొట్టేసి ఈరోజు 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న కూడా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం గల ఈ విషయాలందరి మీద కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపించకపోతే బీజేపీ పార్టీ జరగబోయే రోజుల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.